వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్. ఈరోజు కూడా నాన్ వెజ్ రెసిపీతో వచ్చాను. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అమ్మాయి అడిగింది, ఎప్పుడో షార్ట్ పెట్టే మిరియాల టొమాటో మిరియాల రసం. ఈరోజు ఆ వీడియో చేస్తున్నాను. టొమాటో మిరియాల రసానికి కాంబినేషన్గా సింపుల్గా నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను చికెన్ ఫ్రై అన్నది చూపిస్తున్నాను ఈరోజు వీడియోలోని. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ప్రతిదీ టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే టేస్టీగా ఉంటుంది కదా. ఈ రెండు రెసిపీస్ కూడా ఫుల్ లెంత్ చూడండి, ఎందుకంటే అలాగే కదా అర్థమవుతుంది. మిరియాల టొమాటో రసం అయితే సూపర్ ఉంటుందండి. ఈ వర్షాకాలంలో ఆ కాఫ్ అది వస్తుంది కదా, అది కమ్మగా వేసుకొని ఒక ఆమ్లెట్ లేకపోతే అప్పడాలు ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై అయితే బాగుంటుందని నేను ఇది తీసుకున్నాను. చికెన్ ఫ్రై, టొమాటో మిరియాల రసం అన్నది చాలా ఈజీగా కూడా ఉంటాయి రెండు కూడానా. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన చికెన్ అన్నది ఇలా తీసుకుని నేను బోన్లెస్ తీసుకున్నాను, మీ ఇష్టం ఏదంటే స్కిన్ అంటే బోన్లెస్ అంటున్నాను సారీ స్కిన్లెస్ తీసుకున్నాను, మీరు స్కిన్ తాన్నా పర్లేదు. అలాగే చింతపండు, టొమాటోలు, టొమాటో రసం కోసమని నేను ఫస్ట్ చింతపండు అలాగే ఒక మూడు టొమాటోలు ఉడికించుకున్నాను. అంటే మీకు టైం సేవింగ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. అలా ఏంటంటే కొంచెం చింతపండు ఒక మూడు టొమాటో, చింతపండు తక్కువ తీసుకొని టొమాటోలు ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని ఈ బాగా మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోండి. అంటే మీకు టైం సేవ్ కోసం నేను అలా చేసి ఉడికించుకున్నాను, చల్లారాలి కదా అందు గురించి అని. ఇది ఉడికించి చల్లార్చుకోండి, పక్కన పెట్టుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. తర్వాత చికెన్ ఫ్రైలోకి ఉల్లిపాయలు అవి కూడా కటింగ్ చేసుకుందాం. ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను, ఒక కేజీ కంటే తక్కువే ఉంటుంది చికెన్. కొంచెమే చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి, అంటే పొడుగ్గా. ఇవి కట్ చేసుకుంటే లోపు ముందు ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం రండి. ఇప్పుడు ఇలాగా ఇనుప్పెనం అయితే బాగుంటుంది, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది, ఒక నాలుగు చెంచాలు ఇలా పడుతుంది. ఇది హీట్ అయ్యే లోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఫాస్ట్గా చేయడం కోసం అని ఏమీ కాదు, కానీ టైం లేదు, అంటే టైం అయిపోతుంది. నేను వీడియో స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేశాను. మన ఛానల్లోని మామిడికాయ, వంజరం, ఆవకాయ నూనెతోటి చేపలు ఇగురన్నా చేశానండి, ఛానల్లో అప్లోడ్ అవుతుంది చూడండి. వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి చికెన్ ఫ్రై చాలా ఇష్టం, ఇలా చేస్తే ఇంకా ఇష్టం. ఇది మా పిన్ని గారి రెసిపీ, అసలు చాలా బాగా చేస్తారు చికెన్ ఫ్రై. కానీ వాళ్ళు నాన్ వెజ్ తినరు, అయితే చాలా టేస్టీగా చేస్తారు అసలు చికెన్ ఫ్రై. ఎందుకో మాకు చాలా నచ్చుతుంది ఆ పిన్ని ఎలా చేసావు అని అంటాం అనమాట. ఆవిడ దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట ఇది. ఆల్రెడీ చేశాను ఇంట్లోనే, చాలా బాగుంది. సేమ్ పెద్దత్త చేసినట్టు, అంటే మా పిల్లలకి అత్త కదా పెద్దత్త చేసినట్టు వచ్చిందని చెప్పారు. అందుకని నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి నేను చేస్తాను, కానీ కొంచెం వేరుగా చేస్తాను. ఈవిడైతే ప్రాసెస్ మొత్తం ఆవిడ ఎలా చేసేవారో అలాగే నేను మీకు చూపిస్తాను. కానీ కడాయిలో అయితే బాగుంటుంది, అంటే ఇనుప్పెనాలు దొరుకుతున్నాయి ఇప్పుడు నాన్ స్టిక్లో కంటే, మీకు కడాయి పెనంలో తీసుకోండి, కలర్ కూడా డిఫరెంట్గా వస్తుంది. అందుగురించి అని కడాయి పెనం ఉంటే అది వాడండి, లేదంటే నాన్ స్టిక్ మీ ఇష్టం. కుక్కర్లో నేను బాయిలర్ చికెన్ వండుకోకూడదు, అసలు వండితే బాగోదు, వండవు, ఏంటంటే పీచు పీచుగా అయిపోతుంది. అలాగా చెయ్యొద్దు ఎవరు కూడానా. మా అమ్మ నార్మల్ మనం అది స్లోలో పెట్టి ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ మొత్తం హీట్ అయింది కదా, చెప్పాను కదా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందని. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మన టొమాటో మిరియాల రసం కోసం ఫస్ట్ ఉడికించుంచుకున్నాం కదా చింతపండును టొమాటోలను, ఇది బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకొని ఈ పిప్పి మొత్తం తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ దీని సారం మొత్తం దిగింది కదా కిందకి, అందుకని ఇది అవసరం లేదు. ఇది మొత్తం కూడా పిప్పి మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో
నీళ్ళు మీకు రసం ఎంత పడుతుందో అంత వాటర్ వేసుకో. ఉప్పు అలాగే కొంచెమే కారం వేసామా లేదా అన్నట్టు. పసుపు, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే కలర్ కోసమని పసుపు. అలాగే ఓన్లీ ధనియాల పౌడర్, ధనియాల పౌడర్, పచ్చిమిర్చి, అందుకే కారం కొంచెం వేసుకో. మనం మిరియాల రసం అంటే ఆటోమేటిక్ కొంచెం ఘాటు ఉంటుంది కదా, ఏమన్నా గొంతుకులో చాలా బాగుంటుంది. నేచురల్గా మనం ఆ రసము కొంచెం రైస్ వేసుకొని బౌల్లో రసం ఎక్కువ వేసుకొని సూపర్ అంటే సూపర్. ఇంకా అంటే జలుబు జ్వరాలు వచ్చి ఉంటారు కదా వాళ్ళకి నోటి కమ్మగా తగులుతుంది అన్నమాట. కరివేపాకు కొంచెం కొత్తిమీర మొత్తం కూడా మిక్స్ చేసుకో. ఇప్పుడు ఇది మరిగించుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా బ్రౌన్గా వేయించుకోవాలండి. మరి కొద్దిగా తెల్ల తెల్లగా అయితే బాగోదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా తక్కువే అని చెప్పాను కదా చికెన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు, మూత పెట్టుకొని కొంచెం వాటర్ వచ్చే వరకు ఇంకించుకుందాము. ఈలోపు ఇవన్నీ ఎత్తి పెట్టేస్తారు. మనకు రసం మరుగుతున్నప్పుడు కొంచెం రసం పొడి అన్నది ఒక 1 టీ స్పూన్ ఇలా వేసుకోండి. ఉప్పు అది చూసుకోండి, మరగాలి, బాగా మరిగితే బాగుంటుంది. చిన్న ఉప్పు పడుతుంది. చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చింది కదా, ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. హైలోనే ఉంచుకోండి, మూత పెట్టొద్దు. హైలో పెట్టుకొని బాగా మూత పెడితే మళ్ళీ మీకు గ్రేవీలో వచ్చేస్తుంది, అందుకని మూత పెట్టుకుంటా కారం వేసాక హైలోనే ఉంచాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోవాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఎందుకంటే మీకు చికెన్ ఉడకపోవడానికి కొద్ది పెద్ద ముక్కలు తీసుకోవద్దు, చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చికెన్ అక్కడ మనకి వాటర్ తోటే ఇంకిపోద్ది, వాటర్ వస్తుంది కదా. ఉప్పు వేసిన వెంటనే మీకు వాటర్ అన్నది దిగుతుంది, నీళ్ళు అన్నది వస్తుంది. ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు ఉంచి అప్పుడు కారం వేసుకోండి. కారము గరం మసాలా పౌడర్ అంతా ఇంకేమీ వేయొద్దు ఇందులోని. ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే కారం వేసాం కదా ఈ స్మెల్ అంతా పోవాలి. ఫ్రై చూడండి, కొంచెం ఈ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక్కసారి చిత్తపట్ల మణి వరకు కలుపుకోండి. చాలా బాగా వచ్చింది కదా. మన ఫ్రై అన్నది అయిపోయింది, స్టవ్ కట్టేసుకుందాం.
రసం బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు కోసం ఫస్ట్ మనం ఇలా దంచుకుండేది ఒకటి తీసుకొని, దంచుకుండేది ఖచ్చితంగా దంచుకోవాలండి, మిక్సీ కొట్టుకోకూడదు, బాగోదు. చూడండి ఇలా కొన్ని మిరియాలు, మిరియాల రసం అన్నాం కదా, మరి మిరియాలే ఎక్కువ ఉండాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, వెల్లుల్లి, ఈ మూడు కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలి. దంచుకుంటేనే మీకు ఆ క్రష్లా వస్తుంది. మిక్సీ వేసుకోవద్దు, మిక్సీ వేసుకుంటే మిరియాలు ఘాట్ అన్నది వచ్చి చాలా గొంతు మంట బాగా వచ్చేస్తుంది. ఇలా దంచుకొని వేసుకుంటేనే ఒకసారి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. అనేది దంచుకొని పొడిచి కొట్టుకుందాం. ఇలాగా క్రష్లా వస్తుంది అనమాట. ఇప్పుడు పోపుకి ఏం కావాలో చూద్దాం. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, అలాగే ఏదైతే మనం దంచుకున్నాం అది కూడా, ఇది కూడా పచ్చివే కదా వేసుకున్నాం, అందుకే కొంచెం వేగాలి. అది కొంచెం ఇందువ, ఇందువ ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే ఇందువ వేస్తేనే మీకు ఆ రసం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇదే కదా కరివేపాకు వేసాం. కరివేపాకు ఇప్పుడు రెండు రెసిపీస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. సింపుల్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై, అలాగే మిరియాల టమాటో రసం అన్నది చాలా బాగా వచ్చాయండి రెండు కూడా. ఎందుకు ఇంట్లో చేసిన దగ్గర వీడియో చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది, మా పిల్లలు కూడా అది అంటారు, వీడియో కానీ చేస్తే అమ్మ చాలా టేస్టీగా వచ్చేస్తాయి అని. మీకు చూపించడం వల్ల ఏమో అందుకే. చూడండి మిరియాల టమాటో రసం అన్నది, అలాగే చికెన్ ఫ్రై చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. అసలు మిరియాల రసం చూడండి ఇలా చిక్కగా ఉంటుంది. ఇది మిరియాల రసము, మిరియాల టమాటో రసం అన్నది చిక్కగానే ఉంటుంది, అంటే కొద్దిగా థిక్గా అన్నది ఉంటుంది, పల్చగా ఉండదు. అది అలా ఉంటేనే బాగుంటుంది. చింతపండు తక్కువ వేసి టొమాటోలు అన్నది ఎక్కువ వేసుకోవాలి. మీకు ఇంటికి గెస్ట్లు వస్తున్నాయంటే టొమాటోలు మ్యాక్సిమం ఒక అర కిలో అన్న పడుతుంది, అంత ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మీకు చూపిద్దాను అంటే వేసిన చూపిద్దాను, అది ఏమో ఒక టొమాటోలు ఎక్స్ట్రా వేసుకుని చందమ ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవడం చల్లారుతుంది కదా అని. అలాగే సింపుల్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే ఈ లవ్ ఇట్ అసలు. మా పిల్లలు చాలా ఇష్టం ఇలా చేస్తే చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి. ఈ రెండు రెసిపీస్ కూడా బాగున్నాయని మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. రెండు కూడా వండండి, ఏదో ఒక రెసిపీ అయినా వండండి. ఇలా మిరియాల రసం కానీ జ్వరం జలుబు వచ్చినట్టు ఖచ్చితంగా ఇలా పెట్టుకొని అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నోటి కమ్మగా అన్న తగులుతుంది. ఎవరికైనా బాగా పోయినా సరే అలా చేసిస్తే బాగుంటుంది. యుఎస్ సైడ్ వాళ్ళకి కరెక్ట్ అసలు ఇది, ఎందుకంటే అక్కడ పాపం మన ఆంధ్రావి చాలా మిస్ అవుతూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళకి సింపుల్ రెసిపీస్ అనుకోవచ్చు రెండు కూడా. వాళ్ళు ఉద్యోగాల కోసం పరుగులు ఉరుకులు ఉంటాయి కదా, అందు గురించి రెండు రెసిపీస్ కూడా బాగున్నాయని అనుకుంటున్నాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోర్ దెన్ వీడియోస్ అన్నీ చూడండి. బై ఫ్రెండ్స్.